భక్తి వర్ణ ప్రాక్షకులకు శుభోదయం. 2/11/2023 స్వస్తి శ్రీ చంద్రమాన శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం పంచమి గురువారం పంచమి రాత్రి 11:13 వరకు మృగశర నక్షత్రం ఉదయం 6:48 వరకు వర్జం మధ్యాహ్నం 3:37 నుండి 5:18 వరకు దుర్ముహూర్త ఉదయం 9:49 10:35 వరకు మధ్యాహ్నం మళ్ళీ 2:33 3:09 వరకు దుర్ముహూర్తాలున్నాయి. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 5:27 అమృతగడి రాత్రి 9:30 11:11 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 3:00 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:00 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం 4:05 వరకు కూడా సాయంకాల శుభ సమయం శివయోగం సాయంత్రం 6:13 కౌలవ ఉదయం 11:01 తైతులకరణం రాత్రి 11:13 పంచమి గురువారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలం. మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. మకర కుంభ మీనరాశుల వారికి కూడా ఈరోజు చాలా బాగుందని చెప్పాలి. ఈరోజు భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి శ్రీ భగవాన్ ఉవాచ. భూయయేవ మహాబాహో శృణుమేవ పరమం వచ యత్తేహం ప్రియమానాయ వృక్షామి హితకామ్యయ. అంతేకాదు నమే విదుసురగణ ప్రభావం సమహర్షయ అహమాదిర్ష్యాదేవానా మహర్షీణాంచ సర్వసః. అర్జున హే మహాబాహు, నీవు నా మీద ప్రేమ గలవాడవు, కావున నీ మేలు కోరి నేను మరలా చెప్పుచున్నాను, నా వచనములు విను అర్జున అని మిక్కిలి గోప్యము అతిరహస్యము మహిమాన్వితమైన విషయాలు చెబుతూ ఉన్నారు కృష్ణ పరమ. నా ఉత్పత్తి అనగా నా లీల అవతార విశేషాలు దేవతలు కానీ మహర్షులు కానీ తెలియజాలవు. నేను అవతరిస్తాను కానీ ఎలా అవతరిస్తున్నా ఎవరికి తెలియదు. అవతరించినప్పుడు తెలుసు కానీ ఎలా నా శక్తి అనేది ఎవరు గుర్తించరు. దేవతలకు కూడా సాధ్యం కాదు, నాకు తప్ప ఎవరికి కూడా తెలియదు. ఎలాగనగా నేను అన్ని విధాలుగా ఆ దేవతలకు ఆ మహర్షులకు మూల కారణమైన వాడిని నేనే కనుక ఆ దేవతల రూపాలు నావే, ఋషులు కూడా నా రూపమే కదా. కానీ అయినా సరే తెలియజేయని వాళ్ళ కొన్ని రహస్యంగానే ఉండాలి, ఉండకపోతే కష్టం అన్నమాట. కాబట్టి ఆయన అలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భగవంతుడు పెట్టుకుని ఆ విధంగా నడుచుకుంటూ ఉంటాను నేనని ఆయన గురించి రహస్యం చెప్పారంటే మామూలు విషయం కాదు కదా, లోకం కోసం చెప్పారన్నమాట. తెలుసుకోవాలి మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.